పీటర్ ప్యాన్. ఒకనొకప్పుడు లండన్ లో ఒక అందమైన కుటుంబం జీవిస్తున్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ డార్లింగ్ వాళ్ల పిల్లల్ని ఎంతగానో ప్రేమించారు. వెండీ, జాన్, మైకెల్. ఒకరోజు మిస్టర్ అండ్ మిస్సెస్ డార్లింగ్ రాత్రి విందుకి వెళ్లాల్సి వచ్చింది. వెండీ, నీ తమ్ముళ్ళు చూసుకుంటూ సరైన సమయానికి నిద్రపో. అర్థమైందా? మేము త్వరగా ఇంటికి వచ్చేస్తావు నాన్నా, జాగ్రత్తగా ఉండు. మీరేం దిగులు పడకండి అమ్మా, సంతోషంగా వెళ్ళండి, బాయ్. వెండీ తన తమ్ముళ్ళు తిని ముగించారు. తమ్ముళ్లను నిద్రబుచ్చి వెండీ పుస్తకం చదువుతోంది. హఠాత్తుగా గోడ మీద ఒక నీడను చూసింది. అది వెంటనే టేబుల్లో ఉన్న డ్రాయర్లోకి వెళ్ళింది. ఏంటది, అది నీడ? ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఆకులు రాలే శబ్దాన్ని కూడా వింది. వెంటనే బయటికి చూసినప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లాడు గాల్లో ఎగరడం చూసింది. అరే రే, ఆ బాబు ఎగురుతున్నాడా ఏంటి? అసలు ఇది ఎలా సాధ్యం? దాన్ని తెలుసుకోవాలంటే ఆ అబ్బాయితో మాట్లాడి తీరాలని అనుకుంది. అప్పుడు ఆ పిల్లాడిని పిలిచింది. బాబు, ఒక నిమిషం ఆగు, అసలు నువ్వెవరు? నేనా? నేనే పీటర్ ప్యాన్, నువ్వెవరు? నా పేరు వెండీ. అసలు నువ్వు ఎలా ఎగరగలుగుతున్నావు? ఈ సమయంలో ఎక్కడేం చేస్తున్నావు? నా వల్ల ఎగరడం అవుతుంది. టింకిల్ బెల్ దేవత ఇచ్చిన పిక్సీ టెస్ట్ కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. పిక్సీ టెస్టా? దేవత? దేవతలు అసలు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. నేను నా నీడని వెతుకుతున్నాను. మీరు దాన్ని చూసారా? ఓ, అయితే ఆ నీడ నీదేనా? ఆ నీడ నా రూమ్ లోనే ఉంది. అది నా వెనక్కి అతుక్కోవట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, లోపలికి రా. పీటర్ ప్యాన్ ఇంట్లోకి ఎగురుకుంటూ వచ్చాడు. వెండీ ఆ డ్రాయర్ ని తెరిచింది. ఆ నీడ కూడా బయటకొచ్చింది. వెంటనే వెండీ పరిగెత్తుకుంటూ వెళ్లి సూది దారం తీసుకొచ్చింది. పీటర్ తన నీడని షూతో నొక్కాడు. వెండీ ఆ నీడని షూతో కుట్టేసింది. చాలా కృతజ్ఞతలు వెండీ, ఇకపై నా నీడ నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. పీటర్ గురించి ఇంకా తెలుసుకోవాలని వెండీ ఆతృతతో ఉంది. పీటర్ తను ఎక్కడ్నుంచి వచ్చాడన్న విషయాన్ని వెండీతో చెప్పాడు. నెవర్లాండ్ అనే మాయ ప్రదేశంలో దేవతలు సముద్ర దొంగలుంటారని అతను చెప్పాడు. దాన్ని విన్న వెంటనే వెండీకి నెవర్లాండ్కి వెళ్లాలన్న కోరిక కలిగింది. నెవర్లాండ్కే నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా? సరే, తప్పకుండా. జాన్, మైక్ కూడా నాతో రావచ్చా? ఎంతమంది ఉంటే అంత సరదాగా ఉంటుంది. పీటర్ దాన్ని చెప్పిన వెంటనే వెండీ జాన్ని మైకెల్ని లేపింది. తన మాయ ప్రయాణం గురించి చెప్పి పీటర్ దగ్గరకు తీసుకువచ్చింది. పీటర్ స్పెక్సీ డస్ట్ ని అందరి మీద విసిరాక అందరూ ఆకాశంలో నెవర్లాండ్ వైపు వెళ్లారు. నా వెనకే రండి, దొంగలు మనల్ని చూడడానికి ముందు మనం వెళ్లి చెట్టు వెనక దాక్కుందాం. వెండీ, జాన్, మైకెల్ ముగ్గురు ఎంతో సంతోషంగా పీటర్ ని ఫాలో అయ్యారు. నెవర్లాండ్ లో ఉండే తప్పిపోయిన పిల్లల్ని చూద్దామా? అందరికి నమస్కారం, నా పేరు వెండీ, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు. మీరు తప్పిపోయారా? లేదు లేదు, పీటరే తీసుకొచ్చాడు. మేము లండన్ లో ఉంటాం. మీ పేరెంట్స్ ఎక్కడా? ఉన్నారు, వాళ్ళిప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్లారు. పిల్లలు వాళ్ళని ఆతృతగా చూశారు. వెండీ దగ్గర వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగారు. వెండీ వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సరే సరే, చాలు చాలు, భోంచేద్దామా? తినిన తర్వాత ఏంటి? కథ వినాలి. నేను కథ చెప్తే వీళ్ళకి వినాలని ఉంటుంది, నాకు ఎక్కువ కథలు తెలుసు. అయితే ఇది మంచి విషయమే కదా. అందరూ తిని ముగించారు. కథ వినే సమయం కూడా వచ్చింది. పిల్లలందరూ దుప్పటిని కప్పుకుని కథను వింటున్నారు. భారత యువరాణి లిల్లీని దొంగల దగ్గర నుంచి ఎలా కాపాడారో పీటర్ చెబుతున్నాడు. సముద్ర దొంగలు తనకు శత్రువులైనట్టు, భారతీయులు తనకు స్నేహితులైనట్టు చెప్పాడు. నేను నా కత్తి తిప్పి కెప్టెన్ ని సముద్రంలో తోసేశాను. అక్కడుండే ముసలి కెప్టెన్ చెయ్యిని కరిచేసింది. చెయ్యి ఉండాల్సిన చేతిలో తనకిప్పుడు హూకే ఉంది, అందుకే తన పేరు క్యాప్టెన్ హూక్. కరెక్ట్ గా చెప్పారు. కథ విన్న తర్వాత పిల్లలందరూ నిద్రపోయారు. వెండీ, పీటర్ అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారు. పీటర్, అది నిజమైన కదా? అవును, అది నువ్వే చూసి తెలుసుకుంటావు, కానీ దానికి ముందు నువ్వు ఒకళ్ళని కలవాల్సి ఉంటుంది. దేవతలు ఉన్న చోటుకి వెండీని పీటర్ తీసుకెళ్లాడు. అయ్యా బాబాయ్, పీటర్ నాకు ఒక కథ బుక్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. లేదు వెండీ, ఇదే ఫ్యారీల్యాండ్. ఇక్కడ చూసావా, ఇవే టింకిల్ బెల్. టింకిల్ బెల్ వెండీ మీద కోప్పడి తనతో మాట్లాడలేదు. వెంటనే పీటర్ పెక్సీ డస్ట్ ని వెండీ మీద విసిరి ఎగురుకుంటూ కొండల ప్రదేశం వైపు వెళ్లారు. పీటర్, వెండీ శబ్దం చేయకు, కెప్టెన్ హూప్ కి వినబడిందంటే మనం అయిపోయాం. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు?
ఆ కథ నిజమని అడిగావు కదా, ఇప్పుడు చూడు. దూరం నుంచి వెండి ఆ కెప్టెన్ ని చూసింది. అతనికి ఒకే ఒక చెయ్యి ఉంది, ఇంకో చేతిలో హుక్ మాత్రమే ఉంది. వెంటనే పీటర్ చెప్పిన కథ నిజమని అర్థం చేసుకుంది. మనం ఇక్కడికి వచ్చామని వాడికి తెలియకూడదు, పద వెళ్దాం. రోజులు గడిచే కొద్దీ వెండిని పిల్లలు ఎంతగానో ఇష్టపడ్డారు. వాళ్లకు వండి పెట్టింది, కొత్త గేమ్స్ ని నేర్పించింది, దాంతో పాటు కథలు కూడా చెప్పింది. ఆ కథలు పీటర్ ప్యాన్ కి తెలియదు. వెండి అంటే పీటర్ ప్యాన్ కి ఇష్టమే, కానీ అతనికంటే బాగా కథ చెప్పి అందరినీ ఆకర్షించినందువల్ల అసూయ కలిగింది. వెండి, ఇది చేసేది నాకు నచ్చలేదు. నెవర్లాండ్ లోనే బాగా కథ చెప్పేది నేనే. ఇది నా ఇల్లు, ఇక్కడ అందరూ నన్నే ఇష్టపడాలి, దాన్ని కాదు. ఈ మధ్యలో కెప్టెన్ హుక్ పగ తీర్చుకోవడానికి సమయాన్ని ఎదురు చూస్తున్నారు. పీటర్ ప్యాన్ వెండి గురించి చెప్పడం అతని మనిషి విని దాన్ని కెప్టెన్ దగ్గర చెప్పాడు. చాలా మంచిది, ఆ వెండి ఎవరో మనము తేల్చుకుందాం, తనని నా దగ్గరకు తీసుకురండి. పీటర్ తన మీద దిగులుతో ఉండడం వెండికి ఆశ్చర్యం కలిగించింది. దాని గురించి అతనితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. పీటర్, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏమైంది నీకు? నీ పేరెంట్స్ నిన్ను మిస్ అవుతున్నావా? పేరెంట్సా? వాళ్ళు ఎవరని కూడా నాకు తెలీదు. అలాంటి ఏంటి అర్థం? నేను సముద్రంలో తప్పిపోయినప్పుడు తింగల్ వెళ్ళని కనిపెట్టారు. నన్ను క్షమించు, నాకు అది తెలీదు. నువ్వు ఇక్కడ రాకముందు అన్ని బానే ఉండింది, అందరూ నన్ను ఇష్టపడేవాళ్ళు, నెవర్లాండ్ లోనే బాగా కథ చెప్పేది నేనే. కానీ ఇప్పుడు వాళ్ళు నీకదే వింటానంటున్నారు. వెండి వెండి వెండి. పీటర్ మాటలు వెండిని బాధ పెట్టాయి, కన్నీళ్లు రప్పించాయి. నేను వెళ్లే సమయం వచ్చిందనుకుంటాను పీటర్, నిన్ను నీ స్థలాన్ని వదిలేసి వెళ్తున్నాను, మళ్ళీ రాననుకుంటా. కెప్టెన్ హుక్ మనిషి దాగి ఉన్న అడవి గుండా వెండి వెళ్ళింది. అతను తన్ని బంధించి కెప్టెన్ దగ్గరకు తీసుకొచ్చాడు. రామ్మా, ప్రియమైన నేస్తమా. కెప్టెన్ హుక్. ఓ, నాకంత గొప్ప పేరుందా? ఇప్పుడు ఏదో ఒక విధంగా పీటర్ ప్యాన్ నా నౌకలోకి రాబోతున్నాడు, దానికి నీకు నేను కృతజ్ఞతలు తెలపాలి. వాడు ఎలాగైనా కాపాడడానికి వస్తాడు. నెవర్లాండ్ లో ఉన్న పిల్లలందరూ వెండిని వెతుకుతున్నారు, కానీ దొరకలేదు. పీటర్ సహాయం కోసం వాళ్ళు వెళ్లారు. తను ఎక్కడుందని నాకు తెలీదు, తన మీద నాకేం బాధ్యత లేదు. నేను చివరిగా చూసినప్పుడు నేను వెళ్తున్నానని చెప్పి అడవి వైపు వెళ్ళింది, నాకు తనంటే ఇష్టం లేదు. పిల్లలు అడవిలోకి వెళ్లి వెండిని వెతుకుతున్నారు, కానీ దొంగల వలలో కొంతమంది ఇరుక్కున్నారు. వాళ్ళు పట్టుబడ్డారు, మిగతా వాళ్ళు తప్పించుకున్నారు. పీటర్, సముద్రపు దొంగలు జాన్ మైకల్స్ లోని కిడ్నాప్ చేశారు, మనం ఇప్పుడు వెళ్లి తీరాలి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? కెప్టెన్ హుక్ షిప్ లో. అది ఎక్కడుందో నాకు తెలుసు. పిల్లల్ని ఎలా కాపాడాలో పీటర్ ప్లాన్ చేశాడు. ఈ మధ్యలో కెప్టెన్ ఓడలోకి వచ్చాడు. పీటర్ ప్యాన్, నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను, పగ తీర్చుకోవడానికి నిజంగా ఇది చాలా మంచి రోజు. ఇలా చూడు, సమస్య నీకు నాకు మాత్రమే. పిల్లల్ని వెంటనే వెళ్ళనివ్వు, లేదంటే మొసలికి నువ్వు ఆహారం అయిపోతావు. ఈసారి చెయ్యి కాదు, నిన్ను నువ్వే కోల్పోతావు. అది కూడా చూద్దాం రా. సముద్ర దొంగ తలబడుతున్నాడు. ఇది తగిన సమయమని టింకిల్ బెల్ కి అనిపించింది. ఇరుక్కున్న పిల్లల్ని మెల్లమెల్లగా విడిపించింది. వాళ్లను విడిపించాక పిక్సీ డస్ట్ ని వెండి మీద విసిరింది. ఇప్పుడు నన్ను పట్టుకో కెప్టెన్ హుక్. లేదు, నువ్వు ఇలా ఎగరకూడదు, నేను ఇన్ని రోజులు నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఆగమని అంటున్నాను. కెప్టెన్ హుక్ పీటర్ ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. పీటర్ ఓడ ముందుకు వచ్చి కెప్టెన్ ని సముద్రంలోకి నెట్టేశాడు. అక్కడున్న మొసలి అతన్ని మింగేసింది. పీటర్, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నాకెంత భయం వేసిందో తెలుసా? నేను నా పేరెంట్స్ ని మిస్ అవుతున్నాను, నేను ఇంటికి వెళ్లే తీరాలి. ప్లీజ్ నాతో వస్తావా? మనందరం కలిసే ఉందాం. అవును పీటర్, మాతో రా. లేదు, మీరు వెళ్ళండి, మీ పేరెంట్స్ మిమ్మల్ని వెతుకుతారు. నేను ముసలివాడిని అవ్వకూడదని ఈ చోటుకు వచ్చాను, నేను ఈ ప్రదేశానికి చెందినవాడిని. పీటర్ ప్యాన్ జాన్ వెండి మైకెల్ ని మళ్లీ లండన్ కు తీసుకువెళ్లాడు. మిస్టర్ అండ్ మిస్సెస్ డార్లింగ్ పిల్లలు ఇంటికి రావడం చూసి సంతోషించారు. జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాక పిల్లలందరినీ దత్త తీసుకోవాలనుకున్నారు. పీటర్, నిజంగా నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదా? ఖచ్చితంగా. నువ్వు మమ్మల్ని వచ్చి చూస్తావా? నన్ను నమ్మండి, నేను రోజు వస్తాను. పీటర్ నెవర్లాండ్ కి ఎగురుకుంటూ వెళ్లాడు. వెండి రాత్రి వేళ కథల్ని అనుకున్నప్పుడల్లా అతను వెండి దగ్గరకొచ్చి చూసేవాడు. తన పక్కన కూర్చుని కథల్ని వింటూ ఉండేవాడు. ఈ రకంగా వాళ్లందరూ సంతోషంగా జీవించారు.